చుట్టూ అందమైన లోయలు, శత్రు దుర్భేద్యమైన ముఖద్వారాలు, ఎటు చూసినా అబ్బురుపరిచే కమనీయ దృశ్యాలు, ఇది గండికోట ప్రాశస్యం. గండికోట కడప జిల్లా జమ్మలమడుగు నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నది ప్రవాహం కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వలన దీనికి గండికోట అని పేరు వచ్చిందని చెబుతూ ఉంటారు. గండికోటను పశ్చిమ కళ్యాణి చాణక్యరాజు నిర్మించాడని చెప్పబడినప్పటికీ దీనికి తగిన చారిత్రక ఆధారాలు లేవు. గండికోట ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరిలోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. పూర్వకాలంలో గండికోటను గిరిదుర్గం అని పిలిచేవారు. వృత్తాకారం ఉండే కోట చుట్టుకొలత దాదాపు 5 మైళ్ళుంటుంది. కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనపరేకుతో తాపడం చేయబడి ఉంటాయి. తలుపులపై ఇనుప సూది మేకులుంటాయి. ఈ కోట నిర్మాణానికి టన్నుకు పైగా బరువుండే రాళ్లను ఉపయోగించారట. ఈ గండికోట పరిసరాల్లో అనేక దేవాలయాలు నిర్మింపబడ్డాయి. పౌరాల మండపం, కారాగారం, కత్తుల కోనేరు, జామా మసీదుతో పాటు పెన్నా నది అందాలు మనల్ని కట్టిపడేస్తాయి. కోట అంతర్భాగంలో మాధవరాయ, రంగనాథ ఆలయాలు ఉన్నాయి. ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలు ధ్వంసం కాబడ్డాయి. ఇప్పుడు శిథిల శిల్పాలుగా మనకు దర్శనమిస్తున్నాయి.
వీడియోను చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనున్న అలారం సింబల్ను క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను వెంటనే పొందవచ్చు. దీంతోపాటు మీ సూచనలు సలహాలు తప్పక తెలియజేయగలరు.